ఊరికి వెళ్తామంటే ప్రతిసారి వచ్చే చంద్రబాబు ఈసారి మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేసినాం. ఒకవేళ వచ్చిందనుకోని ఏమైనా మారిద్దామని ఎగ్జిట్ పోస్ట్ ఏమన్నా. ఇప్పుడు ఎవరు గెలిచినా ఈ సర్కిల్లో పట్టించుకున్న నాదరు లేరు. మా ఓట్లు వేసి గుద్దేశాం. ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఏసీలు కూర్చుంటారు. ఇక్కడ పెదలు వెళ్ళకపోయినా పర్లా, వాళ్ళు మాత్రం ఏసీలు బెడ్లో మందు గీత తాగాలి. వీళ్ళు మాత్రం మంచినీళ్ళు తొట్లు ఉన్నాయా? వీళ్ళు పెదలు వెళ్ళిపోతున్నారా? అసలు ఏంటి వీళ్ళ సమస్యలు ఏంటి? వీళ్ళు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఏంటి అని ఒక్కడు పట్టించుకుని లేడు. ఎందుకు మరి మీరు ఇప్పుడు గెలుస్తారు వాళ్ళు ఆనందంగా ఏసీలో కప్పులో డ్యాన్స్లు వేసుకుంటారు. పేదవాళ్ళు మంచినీళ్ళు లేక అన్నాలు లేక బోనీళ్ళు లేక నానా కష్టాలు పడుతున్నారు. ఒక ఊరు వెళ్ళాలంటే ఓట్లు వేసుకుని వెళ్ళాలంటే వాళ్ళు డబ్బు సమ్మవరు. ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే వాళ్ళు రూపాయి కట్టరు. ఎంతో బాధలు పడి ఎన్నో కష్టపడి వాడు ఓటు వినియోగించుకోడానికి వెళ్ళారు. ఈరోజు ఎవరు గెలితే ఎవరు గెలిచినా ఎవరు ఏం చేయరండి. నేను చెప్తాను, వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి ఎవరు చేయాలి, వాళ్ళు మాత్రం వాళ్ళు గెలుచుకుంటారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చూసుకుంటారు. ఉన్నోడు నున్నని పెంచుతారు, లేనోడిని ఎప్పుడు పైకి తేనేరు. ఉన్నోడు నున్నని చేయించుకుంటారు. ఈ పరిపాలన ఎవడు గెలుస్తాడు అనేది మన గెలిచిన ఎవడేం చేయడండి. మొన్న ఎగ్జిక్యూటివ్ ఫోర్త్లోనే మన రాజగోపాల్ గారు చెప్పారు, ఆల్రెడీ సైకిల్ జోరుగా ఉంది, సైకిల్ ఏమో వచ్చింది అని అంటున్నారు. చాలా మట్టుకి ఫ్యాన్ గాలి వీస్తుంది అంటున్నారు. అసలు అయితే 99% ఈ వాతావరణాన్ని బట్టి కొన్ని పనులు బట్టి ప్రాజెక్టులు కానీ మొత్తం అన్నీ ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి మన నారాయణ చంద్రబాబు నాయుడు గారు అనేకమైన ప్రాజెక్టులు కంపెనీలు తీసుకొచ్చారు. రేపు భవిష్యత్తులో ఆయన గారు అయితేనే బాగుంటుంది. చాలా వరకు అందరూ సైకిలే అంటున్నారు, సైకిలే వచ్చిందని నా ఆలోచన. తప్పంటే అది ఉంది ఇది ఉంది, రాజగోపాల్ గారు అదివరకు చెప్పిన వరకు జరిగింది, మళ్ళీ ఏదో తెలంగాణ వెనకలప్పుడు జరగలేదని కొంతమంది అలా అంటున్నారు. అసలైతే జరిగిద్దని చాలామంది ఉంది, సైకిలే వచ్చిద్దని. అట్లాగైనా కానీ 130, 125 కంపల్సరీ సైకిలే వచ్చిద్దని అంటున్నారు. ప్రజలు కూడా చాలామంది సైకిల్ మీద అభిమానం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.